హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ సమ్మర్లో ఫస్ట్ కూల్ రెసిపీ రస్క్ డెసర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. స్వీట్ స్వీట్గా, కూల్ కూల్గా, చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రస్క్ డెసర్ట్ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ముందుగా ఈ డెసర్ట్ చేయడం కోసం ఇలాగ ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ఒక లీటర్ వరకు మిల్క్ని తీసుకుంటున్నాను. నేనైతే ప్యాకెట్ పాలను తీసుకున్నానండి. మీరు గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ ఏవైనా సరే తీసుకోవచ్చు. పాలు మాత్రం చిక్కగా ఉండాలి. చిక్కగా ఉంటేనే మనం చేసే డెసర్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ఒక లీటర్ పాలను అయితే తీసుకున్నాను. మీరు ఒక హాఫ్ లీటర్ అయినా సరే తీసుకోవచ్చు. వీటిని అయితే ఇలాగ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి పాలని మరిగించుకోవాలి. సో పాలు హీట్ అయ్యేలోపు నేను మరొక మిక్సింగ్ బౌల్లోకి ఇలా ఒక హాఫ్ కప్ వరకు పాలను తీసుకున్నాను. ఇందులోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. సో పాలైతే నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. పాలు హీట్గా ఉంటే మనకి వేసే కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టినట్లుగా అయిపోతుంది. దానికోసం పాలని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకుని ఇందులోకి ఇలా 2 ఫుల్ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఒక లీటర్ పాలకైతే ఇలాగ ఫుల్ టీ స్పూన్స్, ఒక 2 టీ స్పూన్స్ అయితే సరిపోయింది. సో దీనిని అయితే ఇలా ఉండలేమీ లేకుండా దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని పాలను అయితే రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ పైన మరుగుతూ ఉన్న పాలను చూసుకుందాము. సో పాలు కాగడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ పాలను మనకి ఒక 2-3 పొంగులు వచ్చే వరకు, పాలు దగ్గర పడి అంటే కాస్తంత చెక్కబడే వరకు కూడా బాగా కలుపుతూ అటు ఇటు కలుపుతూ వీటిని బాగా మరిగించాలి. పాలు ఎక్కడ కూడా మేగడ కట్టకుండా అటు ఇటు కలుపుతూ ఉండండి. పాలు చాలా చిక్కగా అలాగే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా కలుపుతూ వీటిని మరిగించడం వల్ల. మొత్తం మీద 5-6 నిమిషాలు అయ్యేసరికి పాలు అయితే పూర్తిగా మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇలా మరిగితే సరిపోతుందండి. ఇలా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా పాలలో కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి వేసేసుకుని దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ని పాలలో యాడ్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇది ఒక్కసారిగా వేయగానే ఉండలు కట్టినట్టుగా అయిపోకుండా ఉండడం కోసం మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకున్న తర్వాత వెంటనే ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. సో ఈ రెసిపీ పూర్తయ్యే వరకు కూడా దీనిని ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇది చాలా తొందరగానే చిక్కబడుతుంది కాబట్టి మనం ఒక 2-3 నిమిషాలు కలిపితే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ మాత్రం చిక్కదనం ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. ఈ మాత్రం చిక్కదనం ఉంటే ఇది చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్ని యాడ్ చేసుకోవాలి. సో మీరు కావాలి అనుకుంటే ఇందులో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ని వేసుకున్నానండి. స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకుని మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 1/2 నిమిషం పాటు కలిపేసుకుని షుగర్ పూర్తిగా కరిగిపోతుంది అన్నప్పుడు స్టవ్ పై నుంచి దించేయండి, సరిపోతుంది. సో నేనైతే ఒక 1/2 నిమిషం పాటు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను కూల్ కూల్గా తీసుకోవడం కోసం దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఒక 1/2 గంట పాటు బయట ఉంచేస్తే హీట్ మొత్తం కూడా పోయి ఇది పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి నేనైతే కాసేపు ఇలా వదిలేస్తాను. మీరు కావాలి అంటే వేడిగా కూడా తీసుకోవచ్చు. ఇది కూల్గా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే కూల్గా తీసుకుందాం అనుకుంటున్నాను. సో చూడండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడింది. ఇది మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా చిక్కగా అలాగే కూల్ కూల్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఇదే గిన్నెని పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఏదైనా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక
గంట గంటన్నర పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసాను. తర్వాత అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముందు చూసిన దానికంటే ఇది చల్లారి కూల్ అయిన తర్వాత మరి కాస్త చిక్కబడింది. ఇలా ఉంటే మనం చేసే డెసర్ట్ అనేది పక్క పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా చాలా బాగుంటుంది. సో ఇలా చిక్కబడిన దీనిని మనం రస్క్ డెసర్ట్గా ఎలా మార్చాలో చూసేద్దాము. సో దీనికోసం అయితే ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఇలా బౌల్ లోతుగా ఉన్న బౌల్ తీసుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇందులోకి నేను కొద్దిగా ఇలాగా ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ రస్క్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ రస్క్ లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని పీసెస్ లాగా చేసుకుని వేసుకుంటున్నాను. ఒక రెండింటిని అయితే పైన డెకరేషన్ కోసం పెట్టుకున్నాను. వాటిని కూడా మనం రస్క్ లాగా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్ అండి రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే వదిలిపెట్టకుండా తినేస్తారు. అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే. తప్పకుండా రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఇలా పైన రెండు రస్క్ని పెట్టుకున్న తర్వాత మరి కాస్త మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి ఎంత చిక్కగా చాలా క్రీమీ క్రీమీగా చాలా బాగుంది కదా. ఇలాగ కొద్దిగా అంటే మనం ఎంతైతే తినాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇలాగ మరి కాస్త పైన యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ ఇలానే తినేయచ్చు. నేనైతే దీనికి కాస్తంత గార్నిష్ కోసం అలాగే మరింత హెల్దీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయడం కోసం కొద్దిగా దానిమ్మ గింజలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. కలర్ఫుల్గా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదు అంటే యాపిల్ కానీ గ్రేప్స్ కానీ ఏవైనా సరే యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇవేవి కాదు అనుకుంటే ఇది ఇంకా కూల్ కూల్గా బాడీకి కూడా చాలా కూల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇందులో నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చండి. సో తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సమ్మర్లో ఫస్ట్ కూల్ రెసిపీని మన ఛానల్లో ఇప్పుడే చూపించానండి. సో రాబోయే వీడియోస్లో మరిన్ని కూల్ రెసిపీస్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్ స్పెషల్గా ఒక చిన్న వీడియోనైనా సరే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా మన వీడియోస్ని చూస్తూ ఉన్నవాళ్ళు వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇదే కనుక ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.